నా పేరు డాక్టర్ సాయి సుధాకర్ కార్డియాలజిస్ట్ గ్లోబల్ హాస్పిటల్ నుంచి. ఈరోజు మన దగ్గర తకాషి ఒకాసాక ఇమేజింగ్ ఫిజియాలజీలో ఆయన ప్రపంచం వ్యాప్తిగా వన్ ఆఫ్ ది బెస్ట్ అని పేరు పొందిన వ్యక్తి. 25 ఇయర్స్గా ప్రొఫెసర్గా జపాన్ యూనివర్సిటీలో ఉన్నారు. నార్మల్గా మన కొరోనరీ యాంజియోగ్రామ్ అని అన్నీ అందరికీ తెలిసిందే. కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది ఒక 2-డైమెన్షనల్ పిక్చర్ అనమాట. అందులో ఒక 2-డైమెన్షన్లోనే కనపడుతుంది. దాంట్లో కరెక్ట్గా ఉందో లేదో అని ఒక టెక్నాలజీ ఐవస్ అనే ఒక కెమెరా ద్వారా పట్టుకెళ్ళి అది దాని మొత్తం రెజల్యూషన్ 3-డైమెన్షనల్గా చూడవచ్చు. సో ఈ ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ ఓసిటీ అనే కొత్త టెక్నాలజీ ఏంటంటే ఇది 3-డైమెన్షనల్ వ్యూని 10 టైమ్స్ అంటే 10 రెట్లు ఎక్కువగా ఐవస్ కెమెరా కన్నా పెంచి చూపిస్తుంది. అయితే మైక్రో టిష్యూ అనాలిసిస్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో గుండెల్లో ఉన్న రక్తనాళాన్ని మనం విజువలైజ్ చేయవచ్చు. చాలాసార్లు మనకు కనపడింది ఒకటి, మనం అనుకుంటుంది ఒకటి అవుతుంది. సో దీంట్లో ఈ టెక్నాలజీ ద్వారా ఏమవుతుందంటే కరెక్ట్గా బ్లాకేజెస్, ఏ రకమైన బ్లాకేజెస్, ఎంత కొలెస్ట్రాల్, ఎంత కాల్షియము ఉన్నదని చూసి, స్టెంట్ ఒకవేళ మనం వేసింది కరెక్ట్గా మన వెజల్ వాల్, గుండెలో ఉన్న రక్తనాళాల వెజల్ వాల్కి కరెక్ట్గా అపోజిషన్ అయిందా లేదా, అది అంతా మనకి 3-డైమెన్షనల్ వ్యూలో అంటే కళ్ళుకి స్ట్రేట్గా చూసినట్టు ఆ విజువలైజేషన్ కనపడుతుంది. సో ఈ టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేయడానికి వచ్చారు. ఈరోజు మనం విధమైన కొన్ని కాంప్లెక్స్ కేసెస్ అంటే బైపాస్ అయిపోయి చాలా కాల్షియం ఉన్న కాంప్లెక్స్ కేసెస్, కొన్ని హార్ట్ అటాక్స్ ఉన్న కాంప్లెక్స్ కేసెస్లోని కేసెస్ ఈరోజు చేయడం జరుగుతోంది. ఒక కేసు రిజల్ట్స్ బాగానే ఉంటాయి. సో ఈ అంతా మాకు డెమాన్స్ట్రేట్ చేసి చేయడానికి వచ్చారు. అట్లానే మన గత శనివారం ఆదివారం పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. దగ్గర దగ్గర 200 కార్డియాలజిస్ట్ మన సిటీలో అంతా ఈ డెమాన్స్ట్రేషన్ టెక్నిక్స్ దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ వేరే హాస్పిటల్లో 2 కేసులు డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 3 కేసులు చేస్తుంది. ఇది టెక్నాలజీ వరల్డ్ వైడ్ ఉంది, బట్ డ్యూ టు అనదర్ రీజన్స్ అంటే కాస్ట్ అట్ ద ఇండియాలో మనకు బేసిక్గా వచ్చేది కాస్ట్ ఇష్యూస్ ఉంటాయి. సో కాస్ట్ ఇష్యూస్ వల్ల అన్ని హాస్పిటల్స్ ఎఫర్ట్ అంటే చేస్తున్నాం. సో ఈ టెక్నాలజీ కనుక మనకి ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉంటే, యూజెస్ పెరుగుతూ ఉంటే మనం యూజ్ చేయడం, అన్ని పేషెంట్స్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. డిపెండ్స్ ఆన్ అమ్మా, ఇప్పుడు ఇంకా ఇట్స్ టూ అర్లీ టు సే, బట్ టైం విల్ సే కి ఎంత భారం పడుతుంది అంటే మేబీ కాస్ట్ బట్టి ఆ కంపెనీ వాళ్ళు ఇండియాకి ఏ కాస్ట్లో తీసుకొస్తారో దాన్ని బట్టి ఉంటుంది. సో ఇది సక్సెస్ రేట్ సపోజ్ 95%, ఇది వాడితే ద సక్సెస్ రేట్ విల్ బి 97%. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్, ఆ కాంప్లికేషన్స్ రేట్స్ ఇంకా తగ్గుతుంది. అంటే ఈ కాంప్లికేషన్ని స్టెంట్ వెజల్ వాళ్ళకి అతుక్కోకపోవడం వల్ల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనం ఈ టెక్నాలజీ వాడితే మనకి ఆ స్టెంట్ వాల్ కరెక్ట్గా అతుక్కుందో లేదో ఇది మనకి చెప్తుంది. సో కరెక్ట్గా అపోజిషన్ అయిపోయింది అనుకోండి, కాంప్లికేషన్స్ రావుగా, అండ్ ఇట్ విల్ ఆన్సర్ సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. ఈ స్టెనోసిస్ రేటు, స్టెంట్, మీరు మీ లేమెంట్ అన్నోళ్ళ పేషెంట్ స్టెంట్ లైఫ్ ఎంత అని అడుగుతుంటారు. సో స్టెంట్ లైఫ్ పెంచుతుంది.